వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను అనుషకు. చాలా మంది చదువు కోసం మాత్రమే కాకపోయినా జాబ్ చేయడానికి, బయట సెటిల్ అవ్వడానికి, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం, వాళ్ళకు మంచి భవిష్యత్తును ఇవ్వడం కోసం విదేశాలను చూస్ చేసుకుంటున్నారు. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ చాలా హెల్ప్ చేస్తోంది. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మనతో పాటున్నారు ఎక్సెల్ సీనియర్ ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ అఖిల్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. అఖిల్ గారు, అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏ కంట్రీస్ బెస్ట్, ఎందుకు అంటే ఏం చెప్తారు? ఈ రోజు అబ్రాడ్ అనేటప్పటికి ప్రతి ఒక్కరితో ఫస్ట్ వచ్చే థాట్ యుఎస్, వెళ్ళిపోదాం, సెటిల్ అయిపోదాము, వి కెన్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ అంటారు. బట్ మార్కెట్ చాలా మారిపోయింది. ఎలా అంటే, ఈ రోజు యుఎస్ వెళ్లే ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వీసా స్టేటస్ అయిపోయినా కూడా దే ఆర్ అప్లై ఫర్ అదర్ కోర్సెస్, లేదు అంటే దే ఆర్ అప్లై ఫర్ H1B. సో అటు సెటిల్ అయిపోతున్నది, నో వన్ ఇస్ కమింగ్ బ్యాక్. ఓకే, అది కాకుండా ఏ కంట్రీకి వెళ్ళినా అలానే ఉంటుంది. అండ్ ఈ రోజు మీరు చూసినట్టయితే ఆస్ట్రేలియా లేదా కెనడా, జర్మనీ, ఒక 3 కంట్రీస్ ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయి, కెనడా అండ్ ఆస్ట్రేలియా మీకు పర్మనెంట్ రెసిడెన్సీ వీసా ఇస్తున్నాయి. ఓకే, యూ కెన్ కమ్ దేర్, యూ కెన్ సెటిల్ దేర్ పర్మనెంట్లీ, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ యాజ్ ఈక్వల్ టు ఎ సిటిజన్ దేర్. అండ్ జర్మనీ వచ్చేటప్పటికి జర్మన్ జాబ్ సీకర్ వీసా, ఆ వీసా మనకి ఒక 6 మంత్స్ ఇస్తారు. వచ్చి మనం జాబ్ సెర్చ్ చేసుకొని ఇఫ్ యూ గెట్ ఎ జాబ్, ఆ 6 మంత్స్ వీసాని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ చూడండి, వాళ్ళ ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టుకొని మీకు సో అండ్ సో ఈ క్రైటీరియా ఉందా, ఒక కట్ ఆఫ్ మార్క్స్కి మీరు రీచ్ అవుతున్నారా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కెనడా చూడండి, అవుట్ ఆఫ్ 100 67 పాయింట్స్, ఆస్ట్రేలియాకి అవుట్ ఆఫ్ 100 65 పాయింట్స్. ఆ పాయింట్స్కి మీరు రీచ్ అవుతే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ PR. అలా అని చెప్పేసి ఎవరైనా అప్లై చేయొచ్చా అంటే లేదు, మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి, ఒక 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేకపోతే ఒక టీచర్, ఒక డాక్టర్, ఏదైనా ఒక డిజిగ్నేషన్ ఒక ఎంప్లాయీ అయ్యి ఉండాలి. ఓకే, వాళ్ళు అది కాకుండా IELTS ఎగ్జామ్ కూడా రాసి ఉండాలి. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా మీరు రీచ్ అవుతే అప్పుడు ప్రాసెస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అండ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత యూ విల్ గెట్ లాట్ ఆఫ్ సోషల్ బెనిఫిట్స్. ఇఫ్ యూ గెట్ మ్యారీడ్, మీకు ఒకవేళ కిడ్స్ ఉంటే కిడ్స్కి 18 ఇయర్స్ వచ్చే వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఎక్కడ ఆఫర్ చేయట్లేదు అండి వాళ్ళు. క్వాలిటీ ఎడ్యుకేషన్, ద స్టాండర్డ్స్ ఆర్ వెరీ హై. అవును, రైట్. మెడికల్స్, ఫ్యామిలీ మొత్తానికి మెడికల్స్ ఆర్ ఫ్రీ, మనకి ఎక్కడ కూడా లేదండి. దాని తర్వాత ప్రైమరీ అండ్ డిపెండెంట్ కెన్ వర్క్ ఫర్ ఫుల్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ చూడండి, H1 ఉంటే ప్రైమరీ జాబ్ చేస్తారు, H4 ఉంటే డిపెండెంట్ జాబ్ చేస్తుంటారు. కానీ కెనడాలో ప్రైమరీ అండ్ డిపెండెంట్ కెన్ వర్క్ ఫర్ ఫుల్ టైమ్ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్. సరే, మీ జాబ్ ఇంట్రెస్ట్ లేదా, బిజినెస్ స్టార్ట్ చేసుకోండి, అది కూడా వద్దా, సిట్ లైక్ అన్ ఐడల్, నో వన్ విల్ డూ ఎనీథింగ్. అదర్ కంట్రీస్లో ఏంటంటే జాబ్ లేకపోతే ఒక సర్టెన్ పీరియడ్ అయిన తర్వాత మీరు మీ హోమ్ కంట్రీకి వెళ్ళిపోవాలి. కెనడాలో అలా ఏం లేదు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే కెనడా నుంచి మీరు యుఎస్ కూడా హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. యూ నో టు అప్లై ఫర్ ఎనీ గ్రీన్ కార్డ్, ఎనీ విజిట్ వీసా ఏం లేదు, హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ యుఎస్ మీరు ఇంకా 94 కంట్రీస్ ట్రావెల్ చేయొచ్చు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు వెళ్లకుండా ఇక్కడే ఉండి ఏం సాధిస్తారు, రైట్? అందుచేత కెనడా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇఫ్ నాట్ కెనడా, యు వాంట్ ఎక్స్ప్లోర్ మోర్, ఆస్ట్రేలియా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. టోటలీ ప్రాసెస్ అంతా అవడానికి ఎంత టైం పడుతుంది, మీరు ఏ విధంగా హెల్ప్ చేస్తారు వాళ్ళకి? ప్రాసెస్ మొత్తం అవడానికి వరస్ట్ కేసులో మాట్లాడితే 1 ఇయర్ పడుతుందండి. 1 ఇయర్? 1 ఇయర్. ఓకే, లేదు అంత టైం లేదు నాకు, సార్ ఇమీడియట్ వెళ్ళిపోవాలి, నాకు ఇది ఉంది, నాకు ఆ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇమీడియట్ వెళ్ళిపోవాలి అంటారా, ఫైన్, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ వితిన్ 6 మంత్స్. అంటే వాళ్ళకి నార్మల్ ప్రాసెస్, వీళ్ళకి ఫాస్ట్ ట్రాక్ ప్రాసెస్ ఏం లేదండి. ఓన్లీ థింగ్ ఈస్ మీరు IELTS లో 8777 తీసుకొని రండి. ఓకే, మీ ప్రొఫైల్ అంతా చెక్ చేసిన తర్వాత ఓవరాల్ 4 మాడ్యూల్స్ 6 వస్తే చాలు. కానీ 6 అప్లికేషన్ చేసామనుకోండి, అది 1 సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు. అప్పుడు నన్ను అడగకూడదు సార్ లేట్ అవుతుంది. మీరు బెస్ట్ స్కోర్ ఇవ్వండి. ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత ప్రతి 15 డేస్ ఒకసారి అప్లికేషన్స్ పిక్ అవుతూ ఉంటాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ప్రొఫైల్, లేదనుకోండి డిపెండ్స్ అపాన్ యువర్ IELTS స్కోర్, అది కూడా కాదనుకోండి అది డిపెండ్స్ అపాన్ యువర్ జాబ్ కోడ్, ఏదో ఒక క్రైటీరియా మీద పిక్ చేస్తూ ఉంటారు అప్లికేషన్స్. ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రొఫైల్ ఫలానా స్టేట్ లో డిమాండ్ ఉంది, రేపు వేరే స్టేట్ లో డాక్టర్ ప్రొఫైల్ డిమాండ్ ఉంది, వాళ్ళు అప్లికేషన్స్ పిక్ చేసేటప్పుడు వీఆర్ పిక్కింగ్ అప్ ద డాక్టర్ ప్రొఫైల్స్ అని డాక్టర్ ప్రొఫైల్స్ పిక్ చేస్తారు కదా, నర్సింగ్ లైక్ ప్రొఫైల్స్ అవి పిక్ చేస్తూ ఉంటారు కదా. సో అందుచేత మేమేం చెప్తామంటే క్లయింట్కి ECA ప్రాసెస్ చేయడానికి 2 to 3 మంత్స్ టైం పడుతుంది, ఈ లోపల IELTS ప్రిపేర్ అవ్వండి. చాలా మంది అంటారు సార్ టైం లేదు మాకు, వీఆర్ బిజీ విత్ అవర్ షెడ్యూల్స్, నా లైఫ్ కోసం మీరు వర్క్ చేయట్లేదు సార్,
మీ లైఫ్ కోసం నేను మీరు కలిసి వర్క్ చేద్దాం అంటున్నాను. ఇక్కడ నాకు రెండు క్వశ్చన్స్ ఉన్నాయి, రెండు అడిగేస్తాను, వన్ బై వన్ నాకు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకటి 1 ఇయర్ పడుతుంది అంటున్నారు, ఒకవేళ 1 ఇయర్ తర్వాత అవ్వకపోతే ఆ క్యాండిడేట్ పర్స్ ఏంటి? సెకండ్ వచ్చేసి బెస్ట్ స్కోర్ వస్తే ముందెళ్ళొచ్చు అంటున్నారు. ఇందులో చాలా మంది ఐఎల్స్ కష్టం అలానే వాళ్ళు కూడా ఉన్నారు, సో వాళ్ళకి బెస్ట్ స్కోర్ కోసం మీరు ఎట్లా హెల్ప్ చేస్తారు? సో ఐఎల్స్ అంటే ఏంటి ఐడియా ఉందండి మీకు? ఐడియా ఉంది రైట్? ద వే యూ స్పీక్ ఇంగ్లీష్, ద వే యూ రీడ్, ద వే యూ లిజన్, ద వే యూ రైట్. ఈ రోజు హైదరాబాద్ కానీ ఏ స్టేట్ అయినా ఏ ఊర్లో అయినా ఏ ప్లేస్ అయినా ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉన్నారా? మెయిన్ మ్యాండేటరీ అదే కదా, కమ్యూనికేషన్ కోసం ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉన్నారా? లేరు. మరి దేంట్లో కష్టం అండి? ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు సార్, ఒక టీచర్ ఉన్నారు, లేకపోతే ఒక డ్రైవర్ ప్రొఫైల్స్ రాదు. కొన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆఫీస్ కి వచ్చిన తర్వాత డే మొత్తంలో మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటాడు, పర్సనల్ లైక్ లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడతాడా ఇంగ్లీష్ లో మాట్లాడతాడా? అంటే రెగ్యులర్ గా అలవాటైన లాంగ్వేజ్ కి కొత్తగా ప్లేస్ కి వెళ్ళినప్పుడు కొంచెం వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు. మీరు అడిగేది ఐఎల్స్ గురించి అండి. అవును, నేను మాట్లాడే ఐఎల్స్ గురించి, ప్లేస్ తర్వాత మాట్లాడదాం. ఓకే, ఐఎల్స్ లో ఉన్న 4 మాడ్యూల్స్ ద వే యూ స్పీక్ రీడ్ రైట్ లిసన్. ఓకే, రాయడం ఏం రాస్తారు? పంక్చుయేషన్ మార్క్స్ అవన్నీ యూస్ చేస్తున్నారు లేదా? ఓకే, మీరు మెయిల్ రాస్తున్నప్పుడు మన వాట్సాప్ లాంగ్వేజ్ యూస్ చేస్తారా, మెయిల్ లాంగ్వేజ్ యూస్ చేస్తారా? ఆబ్వియస్లీ రైట్. మరి ఎంత కష్టం అండి? ఇప్పుడు 10 మంది చెప్పేది విని సార్ అది కష్టం అంటున్నారు, కానీ అసలు మీరు దిగిన తర్వాత దాని లోతు ఎంత తెలుస్తుంది కదా, మీకు తెలుసు అది ఈజీ టఫ్ అనేది రైట్. అండ్ వన్ మోర్ థింగ్, అంతా కష్టపడి అన్ని లాంగ్వేజెస్ నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, 1 మంత్ ట్రైనింగ్ ఇస్తే ఇంగ్లీష్ నేర్చుకోలేరా రైట్? నేను ఇక్కడ నీకు ఇచ్చే అష్యూరెన్స్ ఏంటి, పొద్దున కానీ సాయంత్రం కానీ 1 అవర్ నాకు ఇచ్చేసి మా ట్రైనర్ నీకు సపోర్ట్ ఇస్తారు. ఓకే, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మాక్ ఎగ్జామ్స్ పెడతారు, ఇఫ్ యూఆర్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ దేర్ మళ్ళీ ట్రైనింగ్ సజెస్ట్ చేస్తారు. బయట చాలా మంది ఎలా అంటే సార్ 1 మంత్ అయిపోయింది వెళ్ళి ఎగ్జామ్ రాసేయండి, నాకు వద్ద అలాగా 18,000 రూపాయలు ఉందండి వాళ్ళ ఎగ్జామినేషన్ ఫీజు రైట్. ఎంతో కష్టపడితే 18,000 వస్తాయి కదా, నాకు ఆ 18,000 రెండోసారి కట్టి వేస్ట్ చేయించడం ఇష్టం లేదు. క్యాండిడేట్ ఎగ్జామ్ రాస్తున్నాడా, ఫస్ట్ అటెంప్ట్ లో ఎగ్జామ్ అయిపోవాలి, అది నా గోల్. ఈసీఏ ప్రాసెస్ 3 మంత్స్ టైం పడుతుందా? ఈ 3 మంత్స్ లో ఐఎస్ ట్రైనింగ్ 1 మంత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇచ్చేద్దాం, నెక్స్ట్ 2 మంత్స్ మాక్ ఎగ్జామ్స్ లేకపోతే తన ఓన్ ప్రిపరేషన్. ఇప్పుడు ఎట్రబుల్స్ రాదా? కష్టపడితే ఖచ్చితంగా వస్తుంది. మరి టఫ్ అని ఎవరు చెప్తున్నారండి? సో ఈ కాన్ఫిడెన్స్ మీరు క్యాండిడేట్ లో తీసుకొస్తే సరిపోతుంది. సరిపోతుంది. అండ్ సెకండ్ థింగ్, 1 ఇయర్ తర్వాత పరిస్థితి ఏంటని అడిగారు. అవును. ఓకే, ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అప్లికేషన్ వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుందండి. ఓకే, ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అప్లికేషన్ ఉండాలి అంటే మీ దగ్గర వ్యాలిడ్ ఐఎల్ స్కోర్ కార్డ్ ఉండాలి, దానితో పాటు ఈసీఏ రిపోర్ట్ ఉండాలి. ఓకే, ఈసీఏ రిపోర్ట్ వ్యాలిడిటీ 5 ఇయర్స్ ఉంటుంది, తర్వాత ఐఎల్ స్కోర్ కార్డ్ 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. అంటే మీ దగ్గర టైం ఎంత ఉంది? 2 ఇయర్స్ టైం ఉంది. ఎందుకంటే ఐఎల్స్ 2 ఇయర్స్ ఎక్స్పైర్ అయిపోతుంది, అది మళ్ళీ రాయడం మన కష్టమైన ఫీల్ అవుతున్నారు కదా. సో అంచేత మనం ఏం చేస్తామంటే ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అప్లికేషన్ లాంచ్ చేసి, ఒకటి FSW అంటారు, డైరెక్ట్ పిక్ అయింది అనుకోండి, కెనడా మొత్తంలో మీరు ఎక్కడైనా ల్యాండ్ అవ్వచ్చు, మీరు నచ్చింది చేసుకోవచ్చు విత్ ఆల్ ద సోషల్ బెనిఫిట్స్. లేదు పిఎన్పి ప్రోగ్రామ్ అంటారు. పిఎన్పి ఎలా అంటే మీకు ఏ మీ ప్రొఫైల్ ఏ ప్రొవిన్స్ లో డిమాండ్ ఉంటే ఆ ప్రొవిన్స్ అప్లై చేస్తాము. ఓకే, సో అప్పుడు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు Saskatchewan నుంచి ఇన్విటేషన్ వచ్చింది, Saskatchewan మీరు ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఇనిషియల్ 2 ఇయర్స్ యూ హావ్ టు బి దేర్ ఇట్సెల్ఫ్ బికాస్ యూ ఆర్ దేర్ టు డెవలప్ దేర్ ఎకానమీ. ఓకే, లేటర్ ఐ కెన్ మూవ్ ఎనీవేర్ ఇన్ కెనడా. ఓకే ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మేడం, మీకంటే ఒక డెడికేటెడ్ కేస్ ఆఫీసర్ అసైన్ చేస్తాము, ద వన్ హూ విల్ బి హెల్పింగ్ యూ ఫ్రమ్ డే 1 టిల్ యూ గెట్ హియర్. ఓకే, ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా దగ్గరకు వచ్చారు ప్రాసెస్ స్టార్ట్ చేయమని, ఫస్ట్ మీ మొత్తం మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము వాట్ ఈస్ వాట్, మీ ప్రొఫైల్ స్టేటస్ ఏంటి, మీరేంటి అసలు, మీరు వేర్ యువర్ స్టాండింగ్ కెనడా. ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీకు ఒక ఎవాల్యుయేషన్ రిపోర్ట్ ఇస్తాము, ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని మీ మొత్తం పిక్చర్ అర్థమైపోద్ది, ఓకే దిస్ ఇస్ మై స్టేటస్ ఇన్ కెనడా, వెదర్ యూ కెన్ అప్లై ఆర్ నాట్. ఓకే, దాంట్లో ఏముంటుంది, మీరు ఐఎల్స్లో ఎంత తెచ్చుకోవాలి, మీకు ఎంత స్కోర్ రావాలి, మీ ఏజ్ ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, క్వాలిఫికేషన్ ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, ఎక్స్పీరియన్స్ ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి. ఓకే, ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ అడాప్టబిలిటీ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, లేదు బ్లడ్ రిలేషన్ ఉన్నారా కెనడాలో, దానికి ఏమైనా అడాప్టబిలిటీ పాయింట్స్ ఉన్నాయా, అవి క్లారిటీ ఇస్తారు. మీ జాబ్ కోడ్ ఇస్తారు, ఒక 16 పేజెస్ రిపోర్ట్ అంతా ఇచ్చిన తర్వాత వన్స్ యూ స్టార్ట్ ద ప్రాసెస్, ఒక కేస్ ఆఫీసర్ని అసైన్ చేసిన తర్వాత ఒక ఓరియంటేషన్ కాల్ ఉంటుంది. ఆ ఓరియంటేషన్ కాల్లో మీరు వెస్ అలా చేసుకోవాలి,
డాక్యుమెంట్స్ ఎలా సబ్మిట్ చేయాలి, ఆ వెస్ట్ పేమెంట్ చేసేది ఉంటే ఎలా చేయాలి, ఓకే ఫైన్ వెస్ట్ అయిపోయింది, ఐఎల్స్ ట్రైనర్ అంటే ఇప్పుడు డెడికేటెడ్ కేసు ఆఫీసర్ తర్వాత ట్రైనర్ ఎలా పెట్టేయాలి, అంటే ఇప్పటి వరకు ముగ్గురు వచ్చారు మీ కాంట్రాక్ట్ ప్రాసెస్, ఓకే ఎక్స్ప్రెస్ ఎంట్రీ అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత ఇన్విటేషన్ వచ్చింది, ఇన్విటేషన్ వచ్చిన తర్వాత అక్కడ మీ రెజ్యూమే మార్కెటింగ్ చేయడానికి ఇంకొకరు కనెక్ట్ అవుతారు, నలుగురు అయ్యారు, ల్యాండ్ అయ్యారు కెనడాలో, పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్, పిక్అప్ డ్రాప్, మీ బడ్జెట్లో మీ అకామిడేషన్, ఇవన్నీ వెతి పెట్టడానికి ఇంకొకళ్ళు, అంటే ఎక్సెల్లలో మీరు ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ చేస్తే దాదాపు 5 టీంలు మీ అప్లికేషన్ పనిచేస్తున్నాయి. ఓకే, సో 5 కష్టపడితే మీ పని అవ్వదా? ఆబ్వియస్లీ అవుతుంది. అవ్వదండి. ఇప్పుడు వచ్చిన పెద్ద ఒక్కరికి 100% పని అయిపోతుంది అని చెప్తాను మేడం, చెప్తాను, కానీ ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తేనే. ఐఎల్స్ మీరు తీసుకొని రండి, నేను చేస్తా, మీ సపోర్ట్ లేకపోతే నేను చేసి వేస్ట్ కదా. అవును, చాలా క్లియర్ గా చెప్పారు. ఇంకా పిఆర్ వచ్చింది, వెళ్ళారు, మళ్ళీ అక్కడ పరిస్థితి ఏంటి, మళ్ళీ జాబ్ సిచ్యువేషన్ ఏంటి, ఇదంతా కూడా ఒకసారి చెప్పండి. వెళ్ళిన తర్వాత వదిలేస్తాను చెప్పట్లేదు కదా, ఇంతకుముందు అదే చెప్పాను కదా, పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్, ఓకే, వి ఆర్ హావింగ్ అవర్ ఓన్ టీమ్ ఇన్ కెనడా, హూ విల్ బి హెల్పింగ్ విత్ రెజ్యూమే మార్కెటింగ్ సర్వీసెస్. ఓకే, మన ఇండియాలో చాలా మంది రెజ్యూమ్ బాగా రాస్తారండి. రీసెంట్ గా ప్రొఫైల్ క్యాండిడేట్ ని ప్రొఫైల్ అడిగితే తన వాట్సాప్ డిపి పంపించారు. ఓకే, సో చాలా మంది ఉన్నారు, సో అందుకని వాళ్ళ మీద నమ్మకం లేక రెజ్యూమే మేమే ప్రిపేర్ చేస్తాం. We in the sense, the one who helps you with the job assistance. Okay. Resume rewrite chesi, cover letter prepare chesi, me pair me the on behalf of you, we'll apply for jobs and all. And certain thing, me chetalo PR status unte, 80% job vachesinatte. Sir, in 6 months support is thana job interviews. First month motto, any interviews vachina, you're unable to get one job also. Okay, interview crack chile pair. Kaani me tota lesson aite nechukunnaru kada, okay, vaalu ila questions adugutunnaru, ila untundi interview ani. సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఒక జాబ్ కూడా రాదా? సో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లో వాళ్ళు కూడా పికప్ అవుతారు. అండ్ థర్డ్ థింగ్, వరస్ట్ కేసులో జాబే రాలే, వెళ్ళిపోవాలి కెనడాకి, వెళ్ళిపోండి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పార్ట్ టైమ్స్, లేదనుకుంటే మీకు అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఈస్ పేయింగ్ యూ అరౌండ్ $800 పర్ మంత్ విచ్ ఇస్ కాల్డ్ అస్ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెనిఫిట్ విచ్ ఇస్ ఆఫర్డ్ బై కెనడా గవర్నమెంట్. దట్స్ వాట్. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి చాలా మంది కెనడాని ప్రిఫర్ చేస్తున్నారు. యా, సో ఇక వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దూరంగా ఉండడానికి కూడా కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు కదా, సో వాళ్ళని తీసుకెళ్లే ఆప్షన్ ఏమన్నా ఉంటుందా? మీకు ఇచ్చే పిఆర్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఆటోమేటిక్ వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్ళిపోతారు ఒకేసారి, ఫ్యామిలీ మొత్తం ఒకేసారి వెళ్ళొచ్చు, లేదు మా పేరెంట్స్ కూడా తీసుకెళ్తా అంటారా, ఫైన్ మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత 6 మంత్స్ తర్వాత సూపర్ పేరెంటల్ వీసా అని ఉంటుంది, అది కూడా పిఆర్ ఓకేనా, దాన్ని మనం సపోర్ట్ అని చాలా ఇస్తాము, అక్కడ నుంచి మీరు చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, అది మన వాళ్ళని హెల్ప్ చేస్తారు, కానీ వాళ్ళకి పిఆర్ వస్తుంది. బట్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు డూ జాబ్. ఓకే, దే ఆర్ నాట్ అలౌడ్ టు డూ జాబ్ బికాస్ దే ఆర్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. ఓకే, వస్తారు మీతో పాటు ఉంటారు కానీ జాబ్ చేయరు. అట్ ద సేమ్ టైం ఎక్సెల్ సర్వీసెస్ ఏంటి? HLA is here in the market from last 18 plus years. Okay. My main motto is it's not like that to run back of your money. The only thing is we want to see your happy smile. Okay. మీకు అబ్రాడ్ వెళ్ళాలి అంటారు కానీ ఎలా వెళ్ళాలో తెలియదు, స్టడీస్ వెళ్దాం అనుకుంటారు, ఏ యూనివర్సిటీ అప్లై చేయాలి ఏమీ తెలియదు. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటి అంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ బ్రాంచెస్ నౌ, హైదరాబాద్ లేకపోతే విజయవాడ, ఇఫ్ నాట్ ఇఫ్ లైక్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అది కాకుండా ఇంకా దుబాయ్లో బ్రాంచ్ ఉంది, కెనడాలో ఉంది, అండ్ మెయిన్ కార్పొరేట్ బ్రాంచ్ మినియాపోలిస్ లో ఉంది. మీరు అడిగారు కదా వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటని, ఎక్కడికి వెళ్ళినా మన సపోర్ట్ ఉంటుందండి. కెనడా వెళ్ళిన తర్వాత అక్కడ ఆఫీస్ ఉంది, వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. స్టడీస్ అంటారు, యుఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు సపోర్ట్ ఇస్తారు, ప్రాబ్లం లేదు. ఇది కాకుండా ఎక్సెల్ వాళ్ళు ఎన్నో ఎడ్యుకేషన్ ఫేర్స్ కండక్ట్ చేశారు. ఓకే, కన్సల్టెన్సీకి వెళ్తే డబ్బులు పోతాయని భయపడే స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. ఎడ్యుకేషన్ ఫేర్ మెయిన్ మోటో ఏంటి అంటే యూనివర్సిటీ నుంచి డైరెక్ట్లీ రిప్రజెంటేటివ్స్ వస్తారు, డైరెక్ట్ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ వచ్చి స్పాట్ అడ్మిషన్స్ ఇస్తారు. ఓకే, దాదాపు ఇయర్లీ ఒక 3-4 ఫేర్స్ అనేది కండక్ట్ చేస్తుంటారు మా వాళ్ళు. ఓకే, ఎంతో హెల్ప్ చేస్తారు. అండ్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ లో కూడా లైక్ 15+ ఇయర్స్ నుంచి ఎంతో మంది క్యాండిడేట్స్ ని హ్యాపీగా కెనడా అండ్ ఆస్ట్రేలియా ప్లేస్ చేసింది ఎట్సెల్. ఓకే, వాట్ నాట్ డిపెండెంట్ వీసాస్, టూరిస్ట్ వీసాస్,
తర్వాత ఎడ్యుకేషన్ వీసాస్, ఇంకా చాలా వీసాస్ అనేవి కెనడా ఎక్సెల్ వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అఖిల్ గారు. సో మీరు చెప్పినట్టు విధానం అయితే మొత్తం ప్రొసీజర్ వింటే నాకు కూడా ఈజీగానే అనిపించింది. సో వ్యూస్ విన్నారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ చేసేయండి.